అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మనకి కూల్చివేతకి గురై త్వరలో నూతన భవనంగా రూపుదిద్దుకుంటున్నటువంటి సెక్రటేరియట్ గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ ని కూల్చివేస్తున్నారో పాత సెక్రటేరియట్, ఆ పాత సెక్రటేరియట్ కున్నటువంటి చరిత్ర, ఆ గొప్పతనం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే మా రెడ్ పేపర్ న్యూస్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ ఇలాంటి వాటన్నిటితో పాటు అసలు నిజమైనటువంటి హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది నగరం నడిబొడ్డున ఉన్నటువంటి సువిశాలమైనటువంటి సెక్రటేరియట్ బిల్డింగ్. ఆ సెక్రటేరియట్ బిల్డింగ్ యొక్క చరిత్ర ఇవాళ్ళది కాదు, నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, సుమారు 132 ఏళ్ల క్రితం నుంచి ఆ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు మనం సెక్రటేరియట్గా వ్యవహరిస్తున్నటువంటి ఆ యొక్క భవనం అనేది ఉంది. దాన్ని మనకి నైజాం నవాబుల కాలంలో ఏమని పిలిచేవాళ్ళు అంటే సైఫాబాద్ ప్యాలెస్ అని పిలిచేవాళ్ళు. ఈ సైఫాబాద్ ప్యాలెస్ సుమారు 16 మంది ముఖ్యమంత్రుల చేత సెక్రటేరియట్గా నడపబడింది. 16 మంది ముఖ్యమంత్రులు, 16 మంది ముఖ్యమంత్రుల 16 ప్రభుత్వాలకు సంబంధించిన క్యాబినెట్ అక్కడ విస్తరణ జరిగింది. ఆ పనులనేవి అక్కడ జరిగాయి. అదేవిధంగా ఒకసారి ఒక జియోగ్రఫీ పరంగా కూడా చూసుకుంటే ప్రస్తుతము ఈ కూలగొట్టబడుతున్నటువంటి సెక్రటేరియట్ బిల్డింగ్ యొక్క స్థలం అనేది మొత్తము 25 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ 25 ఎకరాలలో సుమారు 10 లక్షల చదరపు అడుగుల్లో ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ అనేది ఉంది. మనం చూసుకున్నట్లయితే నేను ఇందాక కూడా చెప్పాను చాలా బాగా వెనక చరిత్ర ఉంది దీనికని చెప్పేసి. సుమారు 132 ఏళ్ల ఘన చరిత్ర అనేది ఈ సెక్రటేరియట్ బిల్డింగ్కి ఉంది. దాదాపు ఇందులో 10 బ్లాక్స్ ఉంటాయి మనకి. ఈ 10 బ్లాక్స్లో అన్నిటికన్నా పురాతనమైన బ్లాక్ ఏంటంటే జీ బ్లాక్. ఈ జీ బ్లాక్ని 1888వ సంవత్సరంలో అప్పటి 6వ నిజాం నవాబు గారు ప్రారంభించారు. ఆ తర్వాత 2003లో డి బ్లాకు, అదేవిధంగా 2012లో నార్త్ బ్లాకు, సౌత్ బ్లాకు అనేది ప్రారంభించారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఒకసారి ప్రకటించి ఉన్నారు. సో యొక్క సెక్రటేరియట్ బిల్డింగ్ అనేక సార్లు మరమ్మతులకి గురవుతోంది. అదేవిధంగా ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు కూడా ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అగ్ని ప్రమాదం కనుక జరిగితే చాలా ఇబ్బంది అవుతుందని నేను చెప్పినటువంటి నేపథ్యంలో త్వరలోనే సుమారు అత్యాధునిక సౌకర్యాలతో మంచి వ్యయ ప్రయాసాలు కోర్చి పెద్ద బిల్డింగ్ మేము కడతాము అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రకటించి ఉన్నారు. సుమారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం 500 కోట్ల రూపాయలతో నూతన సెక్రటేరియట్ ను నిర్మిస్తాము అని చెప్తున్నారు. ఆ నూతన సెక్రటేరియట్ కు సంబంధించినటువంటి నమూనా బిల్డింగ్ ను కూడా మనకు విడుదల చేశారు. అయితే మనకి ఈ యొక్క పాత సెక్రటేరియట్ బిల్డింగ్ యొక్క కూల్చివేత పనులు అనేవి కూడా ప్రారంభమైనవి. కాకపోతే దీని మీద ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి యొక్క మాటల దాడి ఎందుకు అంటే మేము సెక్రటేరియట్ బిల్డింగ్ని వద్దు అని మేము ఎప్పుడు చెప్పలేదు. సెక్రటేరియట్ బిల్డింగ్ను మేము నిర్మించడానికి మేము ఎప్పుడు అనుకూలమే. కాకపోతే కరోనా వైరస్ COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ టైంలో ఈ యొక్క బిల్డింగ్ని కూల్చివేత మళ్ళా కొత్తగా నిర్మాణం చేయడం అనేది ఎందుకు అని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. కాకపోతే ప్రతిపక్షాలు చేసినటువంటి వ్యాఖ్యలకు నిర్మాణాత్మకమైన సమాధానాలు ఇస్తూనే పాత సచివాలయము, అసలు సెక్రటేరియట్ బిల్డింగ్ అన్న సచివాలయం ఏ గవర్నమెంట్ విభాగానికి సంబంధించినటువంటి బిల్డింగ్ అయినా కానీ అందులో ఉండేటువంటి రికార్డులు చాలా అమూల్యమైనవి. అందులో ఉండేటువంటి పనిచేసే స్టాఫ్ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు అనేక మంది అక్కడికి వచ్చి వెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో పాత సెక్రటేరియట్ ని కూల్చి అత్యాధునిక సౌకర్యాలతో కొత్త సెక్రటేరియట్ ని మేము నిర్మించడానికే ముందడుగు వేశామని చెప్పి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక మీదట పాత సెక్రటేరియట్ బిల్డింగ్ అనేది మనుషుల యొక్క మాటల్లోనూ, పుస్తకాల్లోనూ, లేకపోతే మనలాంటి మిత్రుల జ్ఞాపకాల్లోనే ఉండిపోతుంది తప్ప ఆ పాత బిల్డింగ్ ఆ యొక్క చరిత్ర, ఆ యొక్క హెరిటేజ్, ఆ కల్చర్ అనేది కనుమరుగయ్యేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇక మీదట కొత్తగా నిర్మించబోయేటటువంటి సచివాలయము ఇప్పుడున్నటువంటి సచివాలయం బిల్డింగ్ తో పోటాపోటీగా ఉంటుందా, లేదా ఇంకా అత్యాధునిక సౌకర్యాలతో ఆనాటి నైజాము కల్చర్ ని ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కల్చర్ ని రెండు కలిపి ఒక కలబోతగా అత్యద్భుతమైనటువంటి బిల్డింగ్ నిర్మిస్తానది మనము తొందరలో వేచి చూడాలి. ఏదైనప్పటికీ ఇందాక కూడా నేను చెప్పాను ఇక మీదట ఇలాంటి పురాతన చారిత్రక ఆనవాళ్ళు అనేవి పాత సెక్రటేరియట్ సంబంధించి పుస్తకాల్లోనూ, మనుషుల మాటల్లోనూ, ఇగో ఇలాంటి వీడియోల్లోనూ మన జ్ఞాపకాల్లోనూ ఉండేటటువంటి అవకాశం ఉంది. సో తెలంగాణ ప్రభుత్వం
ఏదైతే నిర్మించబోతున్నటువంటి కొత్త సెక్రటేరియట్ ఈ పాత సెక్రటేరియట్ కన్నా అత్యాధునిక సౌకర్యాలతో ఉంటుందా ఉండదా అన్నటువంటి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో నాతో పంచుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోల కోసం రెడ్ పేపర్ న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.